Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలిస్తే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను చూడండి. ఉదాహరణకి తీసుకుంటే సూపర్ లేటివ్ టాపిక్స్, అంటే అర్థం ఏంటి, ప్రత్యేక అంశాలు, ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం. ప్రపంచంలోనే మొట్టమొదటి, దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో ఉండే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటి చూడండి. దాంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి, మరియు ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, వాల్కనోస్ మరియు జాగ్రఫీకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ప్లేసెస్, విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచిన ప్లేసెస్ కానివ్వండి, లేదా వివాదంతో వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి, వాటిపైన చూడండి. యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటి వాటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అలాంటి అంశాల్లో ఒక అంశము సూపర్లేటివ్ టాపిక్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ మొట్టమొదటి, దేశంలోనే మొట్టమొదటి. లాస్ట్ సబ్జెక్టు కండిషన్ ఒక 2.5 మంత్స్ బ్యాక్ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు అఫీషియల్గా మరొకసారి వార్తల్లోకి వచ్చింది, దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సూపర్లేటివ్ టాపిక్స్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, డైరెక్ట్ హెడ్డింగ్ పైన క్వశ్చన్ అడుగుతారు. దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనగానే ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధిత మంత్రిత్వ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించారు. డైరెక్ట్ ఈ రెండు పాయింట్స్ చూస్తే సరిపోతుంది మనకి. దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసు బెంగళూరులో ప్రారంభమైంది. దాన్ని ఎవరు ప్రారంభించారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో 3D ప్రింటెడ్ టెక్నాలజీ ఇన్స్టాంట్గా దీన్ని నిర్మించడం. సో ఇక్కడ చూడండి, దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరులో రూపుదిద్దుకుంది. కంప్యూటరైజ్డ్ 3D మోడల్ డ్రాయింగ్ ఇన్పుట్ ఆధారంగా కాంక్రీట్ను ఒక్కొక్క పొరగా వేసే 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్ ప్రింటర్తో ఇది నిర్మితమైంది. సో డైరెక్ట్గా మనకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు, క్యాడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏదన్నా నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటే దానికి సంబంధించిన స్ట్రక్చర్ అనేది వస్తుంది, పేపర్ పైన డ్రా వస్తుంది, దాన్ని మనం ఏం చేస్తాము, ఇంజనీరింగ్ కానీ మేస్త్రికి కానీ ఇచ్చేసి నిర్మించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి, అవుట్పుట్లోనే డైరెక్ట్గా డిజైన్ని తీసుకురావడం. 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాము, ఐఐటి హైదరాబాద్కి లింక్ చేస్తూ. సో అలాంటి ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఇదొకటి ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్, మళ్ళీ దేశంలోనే మొట్టమొదటి, ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకత, దేశంలోనే మొట్టమొదటి విలేజ్ అట్లాస్. కామన్గా అట్లాస్ అంటే ఏంటి, అన్ని ప్రాంతాలతో కూడిన సమాచారం మనకు ఇమేజ్ రూపంలో కనబడుతుంది. ఉదాహరణకి తీసుకుంటే ప్రపంచ పటం అంటాం, ప్రపంచంలోని దేశాలు ఏంటి, ఏమేమి ఉంటాయి, ఫిజికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్ ఇవి చూస్తాం, అట్లాస్ అంటాం మనం. భారతదేశాన్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఇండియా మ్యాప్ ఉంటుంది, అందులో అన్ని రాష్ట్రాలు, వాటికి సంబంధించిన క్యాపిటల్స్, పొలిటికల్, ఫిజికల్ ఇవన్నీ ఫీచర్ చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రాష్ట్రానికి సంబంధించిన అట్లాస్ ఉంటుంది, డిస్టిక్కి సంబంధించిన అట్లాస్ కూడా చూస్తాము. కానీ దేశంలోనే మొదటిసారి విలేజ్ అట్లాస్ అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఒక గ్రామానికి సంబంధించిన ఒక పటాన్ని ఇటీవల గోవా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ గ్రామం కూడా పురాతన ప్రాంతం, చరిత్రకి సంబంధించిన ఒక ప్రాంతం. అటువంటి విలేజ్ అట్లాస్, గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటి విలేజ్ అట్లాస్ అనగానే గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామం, మాయం గ్రామం, గుర్తుంచుకోండి. సో చూడండి, ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అట్లాస్, మాయం అనే ఒక విలేజ్, ఇటీవల వార్తలు ఇచ్చిన మాయం, మాయం అనే ఒక గ్రామము వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే గోవా. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే విలేజ్ అట్లాస్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి సావంత్ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, ప్రమోద్ సావంత్ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో టూరిస్టర్స్ అట్లాస్ వార్తల్లోకి వచ్చింది, మేక్ మై ట్రిప్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు. సో ఇట్లాంటివి ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా చూడండి, మొట్టమొదటి అంశాలు ప్రత్యేకం. ఇది కూడా 12th సెంచరీకి సంబంధించిన
చరిత్రకి ఆనవాలుగా నిలిచిన ఒక గ్రామం ఇది. ఆ గ్రామానికి సంబంధించిన అక్కడ సోషియో కల్చరల్ ఫీచర్స్ కానివ్వండి, వారి సంస్కృతికి సంబంధించి కానివ్వండి, అవన్నింటినీ కూడా మనకు చిత్ర రూపంలో ప్రదర్శించే ఒక అట్లాస్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల భారతదేశం వివిధ దేశాలకు ప్రజెంటేషన్స్ బహుమతులు ఇస్తుంది. అంటే ఏ బహుమతి? రక్షణ రంగానికి ఉపయుక్తంగా ఉండే బహుమతులు ఇస్తుంది. లాస్ట్ 1 మంత్ బ్యాక్ కనుక మనం చూస్తే భారతదేశము ఒక యుద్ధ నౌకని, ఇండియన్ నావెల్ షిప్ ఐఎన్ఎస్ కిర్పాన్ని వియత్నాంకి ఇవ్వడం జరిగింది. సో చైనాకి అడ్డుకట్ట వేయడం, దాని ప్రభావానికి సంబంధించి సౌత్ చైనా సీ ప్రాంతంలో పర్యవేక్షణ కోసం. ఇక్కడ శ్రీలంకకి ఈరోజు ఒక అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ని గిఫ్ట్గా ఇచ్చింది భారతదేశం. సో ఆ గిఫ్ట్ ఏంటంటే ఇండియన్ నావీకి సంబంధించి వారు ఇచ్చారు డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ డోర్నియర్ 228 అని గుర్తుంచుకోండి. ఇండియా హ్యాండ్స్ ఓవర్ ఇండియన్ నావీస్ డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ శ్రీలంక ఎయిర్ ఫోర్స్. శ్రీలంక ఎయిర్ ఫోర్స్ వారికి, వైమానిక బలగాల వారికి ఇండియన్ నావీ గారు ఇవ్వడం జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి అంతే, డోర్నియర్ 228 లేదా డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ని ఇటీవల భారతదేశం ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది అంటే శ్రీలంక. లాస్ట్ సబ్జెక్టు కండిషన్, ఈ మంత్లోనే ఫస్ట్ వీక్లో రనిల్ విక్రమసింఘే గారు భారతదేశ పర్యటన చేశారు, మనందరికీ తెలుసు. ఆ ఒప్పందాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా మనం చూసాము. సో చూడండి ఒకసారి ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఒక టెక్నాలజీతో కూడిన అలర్ట్ యాప్ వార్తల్లోకి వచ్చింది. అలర్ట్ యాప్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు రేపు వర్షాలు అని చెప్పేసి ఇవి చూస్తూ ఉంటాం. సో అలా వర్షాలను కానీ వరదలను కానీ వీటిని ముందస్తుగా 7 రోజుల ముందే మనకు ప్రికాషన్గా హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేసి ఒక యాప్ వార్తలోకి వచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు తీసుకొచ్చిన యాప్, సెంట్రల్ వాటర్ కమిషన్. యాప్ పేరు ఏంటంటే ఫ్లడ్ వాచ్. ఇటీవల వార్తలు నిలిచిన ఫ్లడ్ వాచ్ అనే యాప్ని ఎవరు తీసుకొచ్చారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రియల్ టైం ఫ్లడ్ అప్డేట్స్ వస్తాయి, వరదలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మనకు తెలియజేసే ఉద్దేశంలో భాగంగా మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనకు అలర్ట్స్ వస్తాయి 7 డేస్ బిఫోరే. అంటే ఈరోజు మనం చూస్తే 7 రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వరదల పరిస్థితులు ఎలా ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి అన్నట్టు, వర్షపాతానికి సంబంధించి. సో అలాంటి ఒక అధునాతనమైన అంశం సెంట్రల్ వాటర్ కమిషన్ వారని గుర్తుంచుకోండి. ఫ్లడ్ ఫోర్కాస్ట్కి సంబంధించి ఏ యాప్ని తీసుకొచ్చారంటే యాప్ల పేర్లు గుర్తుంచుకోండి, ఫ్లడ్ వాచ్. నెక్స్ట్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉంటాయో, డిజాస్టర్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో కూడా ఈ ఏడాది వర్షాలు కూడా చాలా పడుతున్నాయి మన సౌత్ ఇండియాలో. లాస్ట్ మనకి లాస్ట్ మంత్ చూస్తే హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఉత్తర భారతదేశంలో కూడా. అలాంటి వర్షపాతం కారణంగా, వరదల కారణంగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎంతమంది మరణించారు ఈ ఏడాది ఏప్రిల్లో అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు. దేశంలో ఈ ఏడాది 2023 ఏప్రిల్ అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనుకోండి, ఏప్రిల్ 1 నుంచి ఋతుపవనాల కారణంగా, మాన్సూన్స్ కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండ చర్యలు, విరిగిపడిన ఘటనల్లో 2038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బీహార్లో 518 మంది, ఆ తర్వాత స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 17 వరకు, సో లాస్ట్ 2 డేస్ బిఫోరే, మధ్యకాలంలో వర్షాలు వరదలకు సంభవించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు కొండ చర్యలు విరిగిపడడం, పిడుగుపాటు ఘటనల్లో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు చెప్పారు. విపత్తులకు సంబంధించి కన్సర్న్ తీసుకునే మంత్రిత్వ శాఖ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. విపత్తులకు సంబంధించి గుర్తుంచుకోండి, డిజాస్టర్ రిలేటెడ్ అన్నీ కూడా హోమ్ మంత్రిత్వ శాఖకు సంబంధించి వార్తలకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పశ్చిమ కనుమల్లో సరీసృపాలు, రెప్టైల్స్ ఉంటాయి కదా, అవి ముప్పును పొంచి ఉన్నాయంట, వాటికి ముప్పు ఉందంట, వాటి జనాభా అంతరించిపోవడం కానీ ఇటువంటి ముప్పు ఉందని చెప్పేసి సీసీఎంబి శాస్త్రవేత్తలు, సెంటర్ ఫర్ సెల్యురాల్ అండ్ మైక్రోబయాలజీ వారు, సీసీఎంబి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, సీసీఎంబి ఎక్కడుంది, హైదరాబాద్, అటవీ ప్రాంతాలలో జనసంచారం వల్ల అక్కడి వన సంపదతో పాటు జీవరాశి మనుగడ కూడా ప్రభావితం అవుతున్నదని సీసీఎంబి బృందం తెలిపింది. ఇటీవల పశ్చిమ కనుమల్లో పర్యటించిన సీసీఎంబి పరిశోధకులు అక్కడి జీవరాశిపై జనసంచారం వల్ల కలుగుతున్న ప్రభావం, భూ వినియోగం వలన కలుగుతున్న మార్పులు, పర్యావరణ స్థితిగతులను పరిశీలించారు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలు, వ్యవసాయం వల్ల అక్కడి అరుదైన జీవజాతులకు ప్రమాదం వాటిల్లినని గ్రహించడం జరిగింది. దాదాపు 32 సరీసృప జాతులు మనుగడ ప్రమాదక స్థితిలో ఉందని పరిశీలించడం జరిగింది, గుర్తుంచుకోండి.
సో పశ్చిమ కనుమల్లో సరసరూపాలకు ముప్పు పంచి ఉందని సిసిఎంబి వారు అధ్యయనం చేసి మరి చెప్పడం జరిగింది. ఇటువంటివి చూడండి, ఏమన్నా ఉంటే గణాంకాలు ఉంటే కూడా ప్రత్యేకంగా ఎగ్జామినేషన్లో, ఇటీవల కాలంలో ముగిసిన ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ ఆధారంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి కొంత డెప్త్గా చూడండి. నెక్స్ట్, బ్రిక్స్ వేదికపైకి ప్రధాని మోదీ, జిన్పింగ్ చైనాకి సంబంధించిన అధ్యక్షుడు చేరబోతున్నారు. ఈ ఏడాది బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే దక్షిణాఫ్రికాలో జరగబోతుంది. బ్రిక్స్ కూటమి, బిఆర్ఐసిఎస్. సో బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కూటమిలో ఒక దేశం సౌత్ ఆఫ్రికా కదా. ఈ దేశంలో ఆతిథ్యంలో బ్రిక్స్ సదస్సు అనేది జరగబోతుంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరోసారి కలుసుకునే అవకాశం ఉంది. ఈ నెల 22-24 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సు ఇందుకు వేదిక కానుంది. జోహన్నెస్బర్గ్లో జరిగే ఈ సదస్సుకు తమ అధ్యక్షుడు వ్యక్తిగతంగా హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో జిన్పింగ్ మరియు మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇద్దరు నేతలు చివరిసారిగా గత ఏడాది నవంబర్లో బాలీలో జరిగిన G20 సదస్సులో మాట్లాడుకున్నారు. అంతకుముందు ఉజ్బెకిస్తాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో వాళ్ళు పలకరించుకోలేదు, గుర్తుంచుకోండి. అండ్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్, భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ అంటే భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని నిర్వహించడం నియంత్రించే సంస్థ ఏంటి, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్, బీమా రంగం అనుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అన్నాం అనుకోండి, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. టెలికాం రంగం అనుకోండి, ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అలా భారతదేశంలో వైమానిక రంగానికి సంబంధించి ఏ ఎయిర్పోర్ట్ అయినా, ఏ ఫ్లైట్ అయినా కూడా అఫీషియల్గా అనుమతులు పొందాల్సింది ఎక్కడ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ. సో డీజీసీఏ నుండి అనుమతులు పొందాలి. అటువంటి డీజీసీఏ అందులో జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ని, సో సెటప్ 4-మెంబర్ కమిటీ టు ప్రొవైడ్ సజెషన్స్ ఫర్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించడానికి 4 సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. ఎవరు, డీజీసీఏ. ఆ సంస్థకి సంబంధించి, ఆ రంగానికి సంబంధించి, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి సజెషన్స్ ఇవ్వండి, ఏం తీసుకురావాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. సో అదే, సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ఆన్ August 10, 2023 స్టేటింగ్ దట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కమిటీ ఈజ్ టు సజెస్ట్ స్టెప్స్ దట్ డీసీజీఏ షుడ్ టేక్ టు బ్రింగ్ జెండర్ ఈక్వాలిటీ టు ఏవియేషన్ సెక్టార్, వైమానిక రంగంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి. సో ఆ 4 పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పేర్లు అడగకపోవచ్చు, గుర్తుంచుకోండి. సో సర్వైతా సక్సేనా ఫస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ 5 భారతీయ బాలలకు యంగ్ ఎకో పర్యావరణానికి సంబంధించిన ఒక పురస్కారం, హీరో పురస్కారం రావడం జరిగింది. ఎవరిస్తారు, ఏ రంగానికి సంబంధించింది, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి చాలు, ఓకేనా. వాళ్ళ పేర్లు ఐహా దీక్షిత్, నిర్వాన్ సోమాని, మన్నత్ కౌర్, మాన్యహర్ష, కర్ణవ్ రస్తోగి, 5 భారతీయులు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ఎన్వైర్న్మెంట్ ఎకలాజికల్ అవార్డ్స్ ఏవైనా వార్తల్లోకి వస్తే వాటి ప్రత్యేకంగా చూడండి, క్వశ్చన్స్ అడుగుతారు, వాటిపైన ఎక్కువగా అడుగుతారు. బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డు 2023కి ఎంపికైన 17 5 భారతీయ బాలలు ఉన్నారంట. వాళ్ళ పేర్లు ఇందాక మనం చూసాము, వాళ్ళ ప్రాంతాలు కూడా ఇక్కడ మీకు పేర్కొన్నాను. మరి పురస్కారం వరించింది, ఎవరిస్తారు ఈ పురస్కారం, యంగ్ ఎకో హీరో అవార్డు అంటే అమెరికాకు చెందిన ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ జారీ చేస్తుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే యాక్షన్ ఫర్ నేచర్ నుండి వీరు ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని, యంగ్ ఎకో హీరో పురస్కారాన్ని మొత్తం 17 ప్రపంచవ్యాప్తంగా ఇస్తే అందులో 5 భారతీయులే ఉన్నారంట, గుర్తుంచుకోండి వీళ్ళ పేర్లు, ఓకేనా. 3 ఇద్దరు అబ్బాయిలు. అండ్ ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ఐహా దీక్షిత్ 4 వయసు నుంచే మొక్కలు నాటుతోంది. సో ఇవన్నీ చూడండి వాళ్ళ యొక్క ప్రత్యేకతలు, ఓకేనా. అండ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా సుమారి వాళ్ళ వార్తల్లోకి వచ్చారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్గా, భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు, అథ్లెటిక్స్ సంబంధించిన ఇండియా ప్రెసిడెంట్ ఆదిల్ సుమరివాలాకు అరుదైన గౌరవం దక్కింది. అతడు నిన్నటి రోజున, గురువారం రోజున, ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్లో అత్యంత శక్తివంతమైన సమాఖ్యలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు, మొట్టమొదటి అనే పదం వార్తలోకి వచ్చిందంటే వారు ఇంపార్టెంట్, పర్సన్స్ అయినా, ప్లేసెస్ అయినా, ఏ అంశమైనా, ఓకేనా. ఇది అండ్ నెక్స్ట్, ఒక పర్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. బ్రిటన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఇంగ్లీష్ పర్సన్. సో తనని చార్ట్ షోకింగ్ అంటాం, చార్ట్ షోకింగ్, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, అద్భుతమైన వ్యక్తి. సో బ్రిటిష్ బ్రాడ్కాస్టర్, జర్నలిస్ట్ అండ్ ఆథర్ మైకేల్ పార్కిన్సన్స్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తను ఏమని పిలుస్తారంటే ప్రపంచవ్యాప్తంగా చార్ట్ షోకింగ్ అని పిలుస్తారు, గుర్తుంచుకోండి, ఓకేనా.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరులో ప్రారంభించడం జరిగింది అశ్విని కుమార్ వైష్ణవ్ గారు అండ్ దేశంలోనే మొట్టమొదటి విలేజ్ అట్లాస్ అనే అంశంతో గోవా రాష్ట్రాల వార్తలకు వచ్చింది మాయం అనే ఒక విలేజ్ భారతదేశం శ్రీలంక ఎయిర్ ఫోర్స్కి బహుమతిగా ఇచ్చిన డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఫ్లడ్ వాచ్ అనే ఒక యాప్ని మనం ముందుకు తీసుకువచ్చారు మొబైల్ యాప్ సెంట్రల్ వాటర్ కమిషన్ వారు ఫ్లడ్ ఫోర్కాస్ట్కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 17 వరకు ఎంతమంది మరణించారని చెప్పేసి హోంమంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు పశ్చిమ కనుమల్లో సరీసృపాలకు పొంచి ఉన్న ముప్పు అనే అంశము దీనికి సంబంధించి సీసీఎంబి వారు కొన్ని అంశాలను విడుదల చేయడం జరిగింది బ్రిక్స్ వేదికపైకి మోదీ జిన్పింగ్ ఈ సంవత్సరం బ్రిక్స్ ఎక్కడ జరగబోతోంది సమావేశం ఎక్కడ జరగబోతోంది అంటే దక్షిణాఫ్రికాలో 22 నుండి 24 వరకు సో డీసీజీఏ వైమానిక రంగంలో లింగ సమానత్వానికి సంబంధించిన అంశాలపై సూచనలు చేయడానికి 4 సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది 5 భారతీయ బాలలకు యంగ్ ఎకో హీరో పురస్కారాన్ని ప్రదానం చేస్తూ అందులో 5 ఉన్నారు ఆ పురస్కారాన్ని ఇచ్చిన సంస్థ ఏదంటే యాక్షన్ ఫర్ నేచర్ అమెరికాకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా సుమరి వాలా గారు వార్తల్లోకి వచ్చారు సో బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ చాట్ షోకింగ్గా పేరొందిన వ్యక్తి మైకేల్ పార్కిన్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు మిస్లైన సంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం రేపు కలుద్దాం థ్యాంక్ యూ